సెంటర్ లో ఉన్నది ఎన్నికెళ్ళండి, ఎన్నికెళ్ళండి, మీడియా రావాలి, అక్కడ కూర్చోండి, లేకుంటే ఎన్నికెళ్ళి పోండి, ప్లీజ్ రావు, అక్కడే కూర్చోండి, కూర్చోండి, ఎన్నికెళ్ళండి, సర్దుకోండి, ప్లీజ్ రావు, అందరూ కూర్చోవాలి, ప్లీజ్ సిడాన్, లేకపోతే ఎన్నికెళ్ళి పోండి, ఎన్నికలలో కనపడాలి, మనం పద్ధతి ప్రకారం మీటింగ్ చేసుకోవాలి, వెళ్ళమా, ఎన్నికలకు ఎన్నికెళ్ళండి ప్లీజ్, ఇంకొంచెం ఎన్నికెళ్ళండి, మీరు మీరు లాస్ట్ రౌండ్లో వెళ్ళాలయ్యా, మీకు మీకే చెప్పేది, మీరే తమ్ముళ్ళు ఎన్నికెళ్ళాలి, ప్లీజ్ క్లియర్ చేయండి, కానీ మా క్లియర్ మా క్లియర్ ముందుగా ఎన్నికెళ్ళిన ముందు కానివ్వండి, టైం లేదు, వెళ్ళండి, ఏ తమ్ముళ్ళు కానీ మా కానీ క్లియర్ చేయి, మీరే మా మీరు కూడా వెళ్ళాలి, కూర్చోవాలి, ఒకటి ఎరికి వెళ్ళిపోవాలి, నిలబడుకోవడానికి ఎవరికి అవకాశం లేదు ఇక్కడ, ప్లీజ్ సిడౌన్, లేకపోతే వెనకాల ప్లేస్ ఉంది వెళ్ళండి, వెనకాల కూర్చోవడానికి ఉంది, లేదు నిలబడుకోవడానికి ఉంది, అందరూ వెళ్ళాలి, మీరు కూడా, ఏ తమ్ముళ్ళు మీకే మీకే చెప్పేది, సిడౌన్ చెప్పింది వినాలి, ఏ మీరు కూడా వెళ్ళండి, ఏ అడేమన్నా వాలంటీర్స్ ఆర్గనైజ్ చేయండి, సత్యప్రసాద్ రేపటి నుంచి మీటింగ్లో కొంచెం వాలంటీర్స్ పెట్టుకోను, ప్లీజ్ వెళ్ళాలమ్మా, మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళాలి, నన్ను కూర్చోవాలి, ప్లీజ్ సిడౌన్ చెప్తే వినాలి, ఏ తమ్ముళ్ళు మీకేమా, సెల్ ఫోన్ వినాలి, వెళ్ళండి, ఎవరు నిలబడుకోవడానికి వీల్లేదు, పక్క వాళ్ళు కనపడాలి, ప్లీజ్ సిట్ డౌన్, కూర్చో కూర్చో, మన కోత మన మాట, ఏ మీకనే చెప్పింది ఎన్నిసార్లు చెప్పాలి, మనకు నువ్వు ఎన్ని వెళ్ళిపోమ్మా, ఎన్నికెళ్ళు, నువ్వు కూర్చోవాలి నాకు తెలుసు, ఎన్నికెళ్ళు నా మాటను, దయచేసి ఎన్నికెళ్ళు, ఇబ్బంది పెట్టద్దు, ఇబ్బంది పెట్టద్దండి, చూడమ్మా మీరు కూడా పక్క వెళ్ళండమ్మా, ఏ మీరే కూర్చోండి అక్కడ, ఈ మధ్యలో ఉండేవాళ్ళు ఎవరు నిలబడుకోకూడదు, ఎన్నికెళ్ళండి, మీడియా కనపడాలి, ప్లీజ్ కొద్దిగా ప్లీజ్ అక్కడే కూర్చోండి, లేకపోతే ఎన్నికెళ్ళండి, మీరు కూర్చోండిమా, కూర్చోవాలి మీరే, మీరందరూ కూడా కొండవాళ్ళతో వెళ్ళిపోవాలి, బ్యాక్ ఇంకొంచెం ఎన్నికెళ్ళమా, ఎన్నికెళ్ళు, కొద్దిగా మీడియా వాళ్ళకు అవతలకి వెళ్ళాలి, ఎవరు ముందు కూడా నిలబడుకోవడానికి వీలు లేదు, మీరు కూడా తమ్ముళ్ళు వెనక్కి వెళ్ళండి, వెనక నిలబడుకోండి, మీడియాకు ముందు ఎవరు ఉండడానికి లేదు, మీరు కూడా అందరూ వెనక్కి వెళ్ళిపోవను, చూడయా నువ్వు కూర్చోయా, ఇప్పుడు పెదకూర పాడించా ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా మన అధినాయకులు శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, మా ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ రాధాకృష్ణ గారికి, అలాగే మొత్తం వేదిక నిర్వహించిన నాయకులకు, సమావేశం ఇచ్చేసిన తెలుగుదేశం వీరాభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం అంటే మేము ఎక్కడో పుడితే ఇంత పెద్ద డయాస్ మీద అవకాశం కల్పించారంటే అక్కడ మన పార్టీ ఎంత గొప్పగా ఎంత సామాన్యుడికి కూడా ఎంత అందుబాటులో ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి నిశ్శబ్దంగా ఉండండి, ఒక్క నిమిషం.
తెలుగుదేశం పార్టీ అంటే ఒక్క మాట వినండి బాబు ప్లీజ్. నానా సురేష్ అమ్మా పెద్ద కూర్చోండి కూర్చో కూర్చోండి. బాబు రామాయణం ఎలా ఉండాలో నేర్పించింది, అలాగే మహాభారతం ఎలా ఉండకూడదో నేర్పించింది. మన తెలుగుదేశం పార్టీ అభివృద్ధితో కూడిన సంక్షేమంతో కూడిన పాలన ఎలా ఉండాలో నేర్పించింది. దాని అంతరికి కారణమైన ఒకే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. ఎంతమంది కార్యకర్తలను తయారు చేసిందంటే కార్యకర్తల కార్ఖానా అంటే తెలుగుదేశం పార్టీనే చెప్పాలి. నాయకులు ఎంతమందో మారిపోయారు కానీ కార్యకర్తలు మాత్రం 83 నుంచి ఉన్న కార్యకర్తలు స్టిల్ ఇప్పటికి కూడా అలాగే కంటిన్యూ అవుతున్నారంటే కార్యకర్తలు అంటే పార్టీకి ఎంత ఇది ఉంది అన్నది మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు సింపుల్ కామన్ సెన్స్ పార్టీ చెబుతున్నా ఒక్క మాట, గౌరవనీయులు కేసీఆర్ గారు అవని రేవంత్ రెడ్డి గారు అవని ఇద్దరు సీఎంఎల్ని తయారు చేసిన పార్టీ మన నారా చంద్రబాబు ఆధ్వర్యంలో అయినటువంటి మన తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు అందరికీ సమాభంగా చెప్పగలుగుతున్నా. ఒక ఇల్లు బాగుపడాలంటే యజమాని బాగా క్రమశిక్షణతో ఉండి బాగుంటే కానీ అవుతావు. ఒక స్నేహితుడు బాగుపడాలంటే అతనికి ఉన్న స్నేహితులు అతన్ని సరిగ్గా చూస్తే కానీ అవుతావు. ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఓ బాధ్యతగా ఉన్న నాయకుడు కావాలి. ఆ బాధ్యత లేకే రాష్ట్రం ఇప్పుడు అధోగతి పాలైంది. ఆ బాధ్యత గల నాయకుడు ఎవరా అంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారిని మీకు వేరే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇప్పుడున్న పార్టీ ఏం చేస్తుందంటే ఏదో కంటి తురుపు చర్య కింద బీసీలకి కార్పొరేషన్లు అని ఇచ్చి అందులో నిధులు లేవు, కూర్చుండక సీట్లు లేవు. ఎందుకురా అంటే ఏదో చేసామని. బీసీలకి ఏదైనా చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మహామక నాయకులు తయారు చేసింది. కింజర పెర్రనాయుడు గారు అని, బాలయోగి గారు, అయ్యన్న పాత్ర గారు, ఎర్రమల రాకృష్ణ గారు, ఇటువంటి ఎందరో నాయకులను మనకు అందించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదండి, అది బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పిన మహాన్నత వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అయ్యా మీరు ఎందుకంటే మీకు చెప్పేది ఒక తెలుగుదేశం అన్నది ఒక పార్టీ కాదు, అది ఒక వైబ్రేషన్. చంద్రబాబు నాయుడు గారు అంటే అది ఒక మీరు మామూలుగా కూడా ఒక వ్యక్తి కాదైనా మన అందరం కలిసి సమిష్టి కృషి అంతేనే చంద్రబాబు నాయుడు గారు, అదో బ్రాండ్. అందుగురించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం కలిసి ఆయనకి అన్ని విధాల సౌకర్యం చేస్తే మన బతుకులు నెక్స్ట్ ఫ్యూచర్ బతుకులు బాగుపడాలంటే మాత్రం ఆయన ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజన్, జగన్ అంటేనే ప్రిజన్. లెక్కేసుకోండి, అది జైలు కావాలా భవిష్యత్తు కావాలా? భవిష్యత్తు మనం అందరం చేసుకోగలిగితే మన ఉన్న మన తరాలన్నీ బాగుంటాయి. ఇక నెక్స్ట్ మా తణుకు ఎమ్మెల్యే గురించి ఒక్క నిమిషం సార్. ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఆయన నిజంగా కూడా సార్ మా తరకు ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఏంటంటే మన ఏ క్యాండిడేట్కైనా మూడు విషయాలు చూసి నేను 83 నుంచి కూడా పార్టీలో ఉన్నాను, మధ్యలో కూడా అన్ని కార్యాలయాలు బయటికి వెళ్ళాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటంటే ఒక కమిట్మెంటు, ఒక ఆన్సర్ గురించి, ఒక అకౌంటబిలిటీ, ఒక పారదర్శకత, ట్రాన్స్ఫర్బుల్, ఇవన్నీ ఉన్న వ్యక్తులనే ఆయన ఎమ్మెల్యేల కింద సెలెక్ట్ చేసి సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ మూడు లక్షణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మా రాధాకృష్ణ గారు. ఈసారి మాకు రాధాకృష్ణ గారిని మాత్రం అత్యున్నత మెజారిటీ జిల్లాలోనే, మా పశ్చిమ గోదావరి జిల్లాలోనే అతిపెద్ద మెజారిటీతో. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే కింద రాడండి, అందరినీ ఓన్ చేసుకుంటాడు, తమ్ముడు అన్నయ్య అంటాడు, చిరునవ్వుతో పలకరిస్తారు. మా నాయకుడిని చూడండి, మా నాయకుడిని ఆదర్శంగా తీసుకొని మేము పనిచేస్తున్నాం అని చెప్పి ఎన్నో విషయాలు చెప్తా ఉండి అందరు చూసుకుంటున్నాడు. మా తణుకు బీసీలు అందరూ కూడా, ఎందుకంటే నేను ఆ బీసీ మధ్యలో ఆ పార్టీలోకి వెళ్ళాను కాబట్టి చెబుతున్నా, కాగితం మీద బీసీ అని చూపిస్తారు తప్ప దానికి నేను ఎన్నో పదవులు చేశాను, బీసీలో రాష్ట్రంలో పదవులు చేశాను, కానీ గుండు చూపించారు నాకు. పేరుకు తప్ప బీసీలను అణగదొక్కి పార్టీ ఏదైనా ఉంది అంటే మాత్రం
అది వైఎస్ జగన్ గారి పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. బీసీలకు కానీ ఎవరికైనా సరే భవిష్యత్తులో ఆశలు కానీ భవిష్యత్తుకు ఉండాలనుకుంటే మన తెలుగుదేశం పార్టీ అని చెప్తూ ఇటువంటి డయాస్ మీద నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా పార్టీ అధ్యక్షుల వారికి, మా అధినేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు. వక్తలు క్లుప్తంగా మాట్లాడాలి, 2 నిమిషాలు మనకు చాలా మంది ఉన్నారు కాబట్టి. ఇప్పుడు తణుకు ఇన్ఛార్జ్ తమ్ముడు రాధాకృష్ణన్ 2 నిమిషాలు మార్చిన కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ పట్ల గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో తెలుగుదేశంలో చేరడానికి రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సోదర సోదరిమణులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదికను అలంకరించిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాబోయే 100 రోజుల్లో మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంకి రావటం ఖాయం. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరలా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే విధంగా ఈరోజు మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పార్టీలో చేరడానికి వస్తున్నారంటే దానికి నిదర్శనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన, అసమర్థ పరిపాలన అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు అయితేనే మరలా మా బతుకులు బాగుపడతాయి, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్తు అంతా కూడా బాగుంటుందని ఒక నమ్మకంతో ఈరోజు బీసీలు కానీ, వివిధ సామాజిక వర్గాలు కానీ, ఎస్సీలు కానీ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారంటే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు మా తణుకు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడనే ఒక ఆశతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు శ్రమించి ఆ ఎన్నికల్లో గెలవడానికి కృషి చేసినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు మరలా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన వారందరికీ కూడా ఈ సభావేదికగా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా అధ్యక్షులు కూడా వినవించుకునేది దండం పెడతా, అనవసరం డిస్టర్బెన్స్ అయ్యి ఆడవాళ్ళు ఉన్నారు, కొంచెం మీరు డిసిప్లైన్ లేకపోతే ఇంత పెద్ద మీటింగ్ అనవసరంగా కొంచెం వెనక్కెళ్ళండమ్మా, ప్లీజ్ కొద్దిగా సహకరించండి, కొద్దిగా సహకరించండి, ప్లీజ్ కొద్దిగా సహకరించండి, కొద్దిగా బాబు ఏ కొంచెం పద బ్యాక్ పదండి, బ్యాక్ పదండి, అలా అంత పదండి వెనక్కి, అలా పదండి ప్లీజ్, కొద్ది సా నువ్వు పదవా, నువ్వు ముందు పద, నువ్వు పద ప్లీజ్. మహిళలు తోసుకుంటున్నారు అనవసరంగా. ఈరోజు తణుకు నియోజకవర్గం నుంచి సార్, ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులు, యాదవ సామాజిక వర్గం నుంచి, కొప్పువేలమ సామాజిక వర్గం నుంచి, శెట్టిబల్జ సామాజిక వర్గం నుంచి, రెడ్డి సామాజిక వర్గం నుంచి, కాపు సామాజిక వర్గం నుంచి, ఈ విధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి సర్పంచ్ పదవుల్లో ఉన్నటువంటి వారు, వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు మీ మీద నమ్మకంతో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ నాయకత్వంలో పనిచేయడం కోసం వారందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు పార్టీలో చేరుతున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ, వారికి అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, అచ్చు నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. ఇప్పుడు అమలాపురం ఇన్ఛార్జ్ గారు గౌరవనీయులు ఆనందరావు గారిని క్లుప్తంగా మార్చి కోరుతా ఉన్నాను.
పేరు చెప్పి తొందరగా క్లోజ్ చేసేయాలి ప్లీజ్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మనందర ప్రీతమ నాయకులు, కాబోయే రాష్ట్రాన్ని కాపాడగలిగే ఏకైక నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అచ్చెన్నాయుడు గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అమలాపురం నుంచి సత్యశ్రీ గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో పాటు చాలామంది జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఈరోజు ఇక్కడ జరుగుతున్న జాయినింగ్లు ప్రారంభం మాత్రమే. రాబోయే 2 నెలల్లో లక్షలాది మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి కారణం ఒకటే. ఈ జాయినింగ్లకు కారణం ఏంటంటే ఒకే ఒక్క కారణం. ఈ కారణం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే ఏకైక నాయకుడు కుక్కల చింపిని విస్తరణ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పులు భయం చేసినందుకు ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు గారు అని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తించారు. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ అఖండ విజయాన్ని చేకూర్చి చంద్రబాబు గారు మళ్ళా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడగలిగే స్థాయికి తెస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ ఆనందరావు గారు. ఇప్పుడు డాక్టర్ సత్యశ్రీ గారు, వారిని క్లుప్తంగా మనసులో కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యశ్రీ. నాతో పాటు విచ్చేసిన నా అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అండ్ పెద్దలందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అట్లాగే నాతో పాటు వచ్చిన నా కార్యకర్తలందరూ, ఈ జాయినింగ్కి విచ్చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నేను ఒకటే కోరుకుంటాను మీ అందరితోటి, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ముందరికి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా మనం సీఎం చేసి మన రాష్ట్రాన్ని కూర్చోబెట్టాలి. అప్పుడే మనం ముందరికెళ్ళగలుగుతాము. అందరికీ నేను ఒకటే విన్నపం చేసేది ఏంటి, మన సైకిల్ గుర్తుకి ఓటు వేసి మళ్ళా మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి. మళ్ళా మన చైతన్యాన్ని మళ్ళా మన చేతిలోకి తెచ్చుకోవాలి. మనం ముందరికి వెళ్ళాలంటే మన చంద్రబాబు గారి నాయకత్వాన్ని మనం సపోర్ట్ చేసి ముందరికి వెళ్ళాలి. అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు. థ్యాంక్ యూ డాక్టర్ సత్యశ్రీ గారికి. ఇప్పుడు గజపతి నగరం ఇన్ఛార్జ్ గౌరవనీయులు అప్పలనాయుడు గారిని మహాసభ కోరుతా ఉన్నాను సభను ఉద్దేశించి. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, రేపు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, పాత్రికేయ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అవినీతమైపోయి యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన సమయంలో మన యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో యువతను కాపాడడం కోసం ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో సొంతంగా తెలుసుకోవడం కోసం ఎంతో శ్రమపడి, ఒకవైపు అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆయన చేతిలో ఉండే మైకు లాక్కున్నా సరే భయపడకుండా ముందుకి నాయకుడిగా తిరిగి వచ్చి, ఇటీవలే మా విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్రలో యువగలం కూడా ముగింపు కార్యక్రమం మహోన్నతంగా చేసుకున్నాం. మరి ఈరోజున ఈ కార్యక్రమం చూస్తే అత్యద్భుతంగా ఉంది. రాష్ట్రంలో 4 చెరల నుంచి మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి శిరసు వంచి
నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్కసారి చూసుకుంటే 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అయిపోయింది. 2014-19 ఎమ్మెల్యే చేసినప్పుడు మన యువ నాయకుడు శ్రీ నారావు లోకేష్ బాబు గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఆ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరలా మరలా ఈ రోజున ఈ రాష్ట్రంలో మనందరికీ తెలుసు, చరిత్రలో చూసుకుంటే ఒక రాక్షసుని సంహరించాలంటే అన్ని శక్తులు కూడా కలిస్తేనే దేవుడు కూడా రాక్షసుని చంపడానికి ముందుకొచ్చిన తరుణంలో ఈరోజు మనం అందరం కలిసి ఏకన్ముఖమై కలిసి కట్టుగా అవినీతి పాలన పూర్తిగా అంతమొందించాలని, మనందరం కలిసిగా బాసటగా నాయకుడికి అండగా ఉండాలని, అలాగే ఈరోజు మా నియోజకవర్గంలో మా పార్టీలో జాయిన్ అవ్వడం వచ్చిన పెద్దలందరినీ కూడా పేరు పేరును ఆహ్వానిస్తూ, మా సోదరుడు కొండపల్లి కొండలరావు గారిని కూడా పేరు పేరును ఆహ్వానిస్తూ అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో అవినీతి అంతం అవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని అందరికీ తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, నారా చంద్రబాబు గారు నాయకత్వం. మన యువ నాయకుడు భవిష్యత్తు ఆశ, మన యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ డాక్టర్ అప్పలనాయుడు గారికి. ఇప్పుడు పెద్దలు కొండపల్లి పైడి తల్లి గారి తనయులు కొండపల్లి కొండలరావు గారు మారాల్సిందా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకు, ఎంతో దూర దూర ప్రాంతాల నుంచి గౌరవంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని తమ నాయకుల్ని పార్టీలో ఆహ్వానంతో వచ్చిన సోదరులకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కార్యక్రమాల వల్ల ఇంత ఉత్సాహంగా ఉన్నాం మనం. ఒక్కసారేయండి అని ప్రాధేయపడి ఆ ఒకసారే కదా చేస్తే ఏమైపోయిందని అనుకుని ఇవాళ ఈ పరిస్థితి తెచ్చుకున్నాం మనం అందరం కూడా. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, ఆయన చేసిన పనుల వల్ల అన్ని వర్గాలు, బడుగు బలహీన వర్గాలు అవనియండి, ఉద్యోగస్తులు అవనియండి, వ్యాపారస్తులు అవనియండి, కార్మికులు అవనియండి, భవన కార్మికులు అవనియండి, అందరూ కూడా ఇవాళ మాకెందురా బాబు ఈ గవర్నమెంటు ఎంత దూరం పోతుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఎప్పుడు చూస్తాం మనం అని ఆతృతోటి జనాలందరూ చూస్తున్నారు. ఇవాళ 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నా, ఎన్టీ రామారావు గారు విజృంభంతో స్టార్ట్ అయిన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా విజృంభించేదో ఇవాళ మళ్ళీ అదే ప్రపంచం మనం చూస్తున్నాం. ఇవాళ అర్ధరాత్రిప్పుడు సారు చంద్రబాబు నాయుడు గారు ర్యాలీలు తీసిన, పర్యటనలు చేసిన, వంటలు వండుకొని, మహాప్రభు ఎప్పుడు వస్తారో మీరు మాకు ప్రసంగం చేయండి, మాకు ఆదిత్యం ఇవ్వండి, మమ్మల్ని ఆదుకుంటాని ప్రాధేయపడుతూ వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా జనాలు. అటువంటి పరిస్థితులు పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు కూడా నా తలకు విన్నప్పుడు ఆతృతో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇవాళ మనకి 90 రోజులు ఉంది. మీరు ఏ నియోజకవర్గంలో మీరు బొట్టి పెట్టి వీడి క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీకి నేను మీ పార్వ ఇస్తానంటే
అన్ని సీట్లు గెలిపించుకోవడానికి వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా రెడీగా ఉన్నారు. కనుక దయచేసి ఆ ఆతృతో ప్రజలందరూ చూస్తున్నారు, ఎంతో ఆదరాభానులతో ప్రజలందరూ ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు అందరూ కూడా. దయచేసి మీ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల్ని గౌరవించే విధంగా అందరినీ చూసుకొని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. మా జిల్లాలో అయితే గౌరవనాయుడు గారి కుటుంబం అవనీయండి, పైడితల్లి పండుపల్లి పైడితల్లి నాయుడు గారి కుటుంబం అవనీయండి, నారాయణస్వామి నాయుడు గారి కుటుంబం అవనీయండి, పాల అప్పలనాయుడు గారి కుటుంబం అవనీయండి, మా గౌరవ పెద్దలు, మా నాయకులు పూసపాటి అశోక్ అశ్వరాజు గారి నాయకత్వంలో ఈ జిల్లాలన్నీ కూడా వెళ్తున్నాయి. వారిని గౌరవిస్తూ అభిమానిస్తూ అందరూ ప్రజలందరూ కూడా వెళ్తున్నారు. కనుక దయచేసి వారు ఏది చెప్తే అది మేము ముందుకెళ్తాం. కనుక రాబోయే రోజుల్లో కూడా అలాగే వెళ్తాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా అభిమానులతో ముందుకుండి పార్టీని విజయవంతంగా నడిపిస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అవనీయండి, అచ్చెన్నాయుడు గారికి అవనీయండి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా అభిమానంతో జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.